నమస్కారం ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం ఈ వీడియోలో ఆరవ తరగతి తెలంగాణ పాఠ్యపుస్తకంలోని సుధ అభ్యాసాల గురించి తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో శతక సుధ పద్యాల యొక్క వివరణ తెలుసుకుందాం ఇందులో ఇవి చేయండి అభ్యాసాల గురించి తెలుసుకుందాం ఇవి చేయండి విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం ఇందులో మొదటి ప్రశ్న శతక పద్యాలు చదివారు కదా వీటి గొప్పతనం గురించి చెప్పండి అన్నాడు శతక పద్యాలు మనం ఎలా జీవించాలో తెలియజేస్తాయి ఎదుటివారితో ఎలా మెలగాలి పెద్దవారిని గురువులను తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఏ విధంగా చేరాలో మనకి శతక పద్యాలు నేర్పిస్తాయి తరువాతి ప్రశ్న ఒకరు పద్యం చదవండి మరొకరు భావం చెప్పండి విద్యార్థులందరూ పాఠ్యపుస్తకం చేతిలో పట్టుకొని ఒకరు పద్యం చదవగానే వెంటనే మరొకరు భావాన్ని చదవాలి ఇలా ఒకరు పద్యము మరొకరు భావము అన్ని పద్యాలు భావాలు పూర్తి చేయాలి ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం కింది భావాలకు సరిపోయిన పద్య పాదాలను పాఠం నుండి వెతకి రాయండి అన్నాడు మనిషే భగవంతుడు అని తెలుసుకొని సేవ చేయాలి ఈ అర్థం వచ్చేటటువంటి పద్యపాదము మనకు ఆరవ పద్యంలో మొదటి పాదంలో కనిపిస్తుంది మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపుము మానవుడే భగవంతుడు అనుకొని మనం ప్రజలకు సేవ చేయాలి అని తెలియజేశాడు తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు ఈ అర్థం వచ్చే పద్యపాదము ఎనిమిదవ పద్యంలో రెండవ పాదంలో కనిపిస్తుంది కప్పిపుచ్చువారు కలుషమతులు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు ఈ పద్యపాదం ఈ అర్థాన్ని మనకు బోధిస్తుంది గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే ఈ విషయం మనకు మూడవ పద్యంలో కనిపిస్తుంది మూడవ పద్యంలో మూడవ పాదంలో గొప్పలు చెప్పిన నదియును తప్పేయని తరువాత మంచివారికి సేవ చేయాలి ఈ విషయం ఐదవ పద్యంలో నాలుగవ పాదంలో కనిపిస్తుంది సాధులగను గొన్న సేవ సల్పుము తనయా కింది పద్యాన్ని చదవండి గలవాణి పుండు బాధైనను వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాణి ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి అన్నాడు పుత్తడి గలవాడంటే ఇనుము గలవాడు ఇక్కడ పుత్తడి అంటే బంగారం ఇనుము కాదు కాబట్టి తప్పు వార్త కెక్కు అంటే వార్తల్లోకి రావడం సరి అయినదే ఒప్పు పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా ఎవరికీ తెలియదు నిజమే ఒప్పు శ్రీమంతులు ఏది చేసినా అది వార్త అవుతుంది సరైనదే ఒప్పు కింది వాక్యాలు చదవండి మీరు చేసే పనులకు సంబంధించి సరియైన జవాబును రైట్తో గుర్తించండి నేను తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోను అవును మనం తప్పు చేసి కప్పిపుచ్చుకోవద్దు తెలియజేయాలి తప్పు జరిగితే మనం ఒప్పుకోవాలి అవును ఇతరులకు మేలు చేసి ఆ గొప్పలు చెప్పుకోను మేలు చేయాలి కానీ దానిని చెప్పుకోవద్దు అవును నాకు అందరూ మంచివాళ్ళగానే కనిపిస్తారు అవును మంచివాళ్ళులాగానే కనిపించాలి అదే మంచివాళ్ళ యొక్క గొప్ప వ్యక్తిత్వం నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను అవును ఎవరితో వాదాలు మనం పెట్టుకోకూడదు నేను మంచివాళ్ళతో స్నేహం చేస్తాను అవును ఇతరుల మధ్య గొడవలు పెట్టను అవును ఇతరులను ఇతరులకు ఏదైనా అవసరం ఉంటే ఇస్తాను అవును ఇవ్వాలి ఇతరులు నాపై కోపించినా నేను వారిపై కోపించను అవును ఈ ప్రశ్నలన్నింటికి ఒకవేళ మీ సమాధానం పాఠ్యభాగం చదవకముందు కాదు అయి ఉంటే ఈ పాఠ్యభాగం చదివిన తర్వాత అన్నింటికీ మీరు అవును అని సమాధానం చెప్పగలగాలి అప్పుడే మీకు ఈ శతక సుధ అన్న పాఠ్యభాగంలోని ముఖ్య విషయం బోధపడినట్టు అర్థం స్వీయ రచన కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి మనం ఇతరులకు మేలు చెయ్యాలి ఎందుకు మనం ఇతరులకు మేలు చెయ్యాలి ఎందుకు అంటే మనకు దీనికి సంబంధించి ఒక పద్యభాగం ఇవ్వడం జరిగింది మనం ఇతరులకు సేవ చేసినట్లయితే మనకు మంచి పేరు వస్తుంది మనం ఇతరులకు మేలు చేసినప్పుడు వాళ్ళు కూడా మనకి తప్పనిసరిగా మేలు చేస్తారు ఒక మనిషి యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఇతరులకి సేవ చేయడమే అదే ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు మనకు మంచి పుణ్యం లభిస్తుంది అందువల్ల తప్పనిసరిగా మనం ఇతరులకు మేలు చేయాలి అని చెప్పవచ్చు తరువాతి ప్రశ్న మంచివారితో స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు అలవడతాయి ఎట్లాగో వివరించండి అన్నాడు మనం మంచివారితో స్నేహం చేసినప్పుడు వారికి అన్ని మంచి గుణాలే ఉంటాయి మనం వారితో స్నేహం చేస్తూ ఉంటే వారి గుణాల గురించి తెలుసుకుంటాం ఆ మంచి గుణాలు మనం అలవరుచుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాం వారికి సమాజంలో మంచి పేరుంటుంది అందరూ వారిని మెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి మనల్ని కూడా ఆ విధంగా మెచ్చుకోవాలని వారిలాంటి పనులే చేయడానికి మనం చూస్తూ ఉంటాం అలాగే వారికి ఉన్న అలవాట్లను మనము పాటించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి వారితో స్నేహం చేస్తే తప్పనిసరిగా మంచి గుణాలు అలవడతాయని చెప్పవచ్చు గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకున్నారు కదా దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి మనం గొప్పలు చెప్పుకోవడం తప్పు ఎందుకంటే మనలో ఉన్నటువంటి గుణాల గుణాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పుకోవాలి మంచి ఉంటే మంచే చెడు ఉంటే చెడు అది కూడా ఎంత ఉంటే అంతే చెప్పుకోవాలి తప్ప మనం ఉన్నదానికి కొద్దిగా చేర్చుకొని మనం ఎక్కువగా చెప్పుకోవడం అనేది తప్పు దానివల్ల ఇతరులు మన పైన నమ్మకాన్ని కోల్పోతారు మనన్నెవ్వరు నమ్మరు మన గురించి బయటి వారితో చెడుగా చెబుతారు మనకు మంచి పేరు అనేది రాదు కాబట్టి మనం గొప్పలు చెప్పుకోకూడదు అనవసర వాదాలకు ఎందుకు పోవద్దు అనవసరమైన వాదాలకు మనం పోకూడదు ఎందుకంటే దానివల్ల మనకి గొడవలు జరుగుతాయి ఇతరులు మనల్ని అసహ్యించుకుంటారు ఆ గొడవల వల్ల మన మనసుకు గాయం అవుతుంది తద్వారా మనం ఆనందంగా ఉండలేం మనకేదైనా మన మనసుకి తగిలేలాగా ఎవరైనా మాట్లాడితే అంటే మన మనసును నొప్పించేలాగా ఎవరైనా మాట్లాడితే మనం అదే బాధలో చాలా కాలం ఉండవలసి వస్తుంది అందుకే అనవసరమైనటువంటి వాదాలకు మనం వెళ్ళవద్దు వెళ్ళకపోయినట్లయితే మనం ప్రశాంతంగా ఉంటాం మనకు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి శతక కవుల వల్ల సమాజానికి ఎలాంటి మేలు చేకూరుతుంది అన్నాడు సమాజం సమాజం మంచిని కోరుకునేదే సమాజం అనవచ్చు కాబట్టి సమాజానికి ఈ శతక పద్యాలు చదివితే మేలు తప్పకుండా జరుగుతుంది ఎలా అంటే ఉదాహరణకు మొదటి పద్యంలో మనకి స్త్రీలకు సోదరుడిలాగా ఉండాలి ఇతరుల ధనం పైన ఆశపడద్దు ఇతరుల మేలు కోరాలి అని తెలియజేశాడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఉన్నట్లయితే సమాజంలో అందరూ సంతోషంగా ఉంటారు తద్వారా సమాజానికి మేలు కలుగుతుంది అలాగే మరొక పద్యం చూసినట్లయితే ఇతరులకు మేలు చేసి బయటకు చెప్పకు గొప్పలు చెప్పుకోవడం తప్పు అన్నారు కాబట్టి మనం మేలు చేస్తూ ఉంటాం ఎవరికి చెప్పుకోం తద్వారా మేలు చాలామంది చేస్తారు ఆ మేలు వల్ల సమాజంకి మంచి జరుగుతుంది అలాగే మరొక పద్యాన్ని చూసినట్లయితే మనిషి ఎవరితో ఉండాలి మంచివారితో స్నేహం చేస్తే ఎలా మారుతాడు చెడ్డవారితో స్నేహం చేస్తే ఎలా మారుతారో తెలియజేశాడు తద్వారా సమాజంలో అందరూ మంచివారితోనే స్నేహం చేస్తారు అందువల్ల చెడ్డవారంతా నాతో ఎవరు స్నేహం చేయడం లేదని ఆ చెడ్డవారు కూడా మంచివారుగా మారుతారు అందువల్ల సమాజం బాగుంటుంది అని చెప్పవచ్చు అలాగే మరొక పద్యంలో అనవసరమైన వాదాలు చేయొద్దని ఎవరి పట్ల భేదభావం చూపొద్దని తెలియజేశాడు ఆ విధంగా ఉన్నప్పుడు సమాజంలో అందరూ సమానంగా మెలుగుతారు తద్వారా సమాజం బాగుంటుంది మరొక పద్యంలో నోటితో నవ్వుతూ నొసటితో వెక్కురి వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు కంటే ప్రమాదమని తెలియజేశాడు ఇది చదివినటువంటి ప్రజలంతా మనసులో మంచి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మనసులో చెడు పెట్టుకొని నోటితో మంచి మాట్లాడాలని ప్రయత్నించరు మనసు అనేది మలినం లేకుండా ఉంచుకుంటారు తద్వారా సమాజం అనేది బాగుపడుతుంది మరొకటి తప్పు చేసి కూడా ఒప్పుకున్నవాడు గొప్పవారు అని చెప్పారు శతక శతక కవులు ఈ విధంగా సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఈ పద్యం చదివిన తర్వాత తప్పనిసరిగా ఒప్పుకొని తీరుతారు కాబట్టి తప్పు ఒప్పుకున్నప్పుడు వారికి చెడ్డ పేరు వస్తుంది అందుకని ముందే తప్పు చేయకుండా చూసుకుంటూ ఉంటారు ఇలా సమాజం అనేది తప్పనిసరిగా బాగా ఉంటుంది ఈ శతక పద్యాలు చదివినట్లయితే ఈ విధంగా సమాజానికి మేలు జరుగుతుంది అని చెప్పవచ్చు సృజనాత్మకత ప్రశంస శతక పద్యాల ఆధారంగా మనం చేయకూడనివి చేయవలసినవి పట్టిక తయారు చేసి ప్రదర్శించండి మనం ఈ శతక పద్యాల యొక్క భావాలు చూస్తూ ఒక పట్టిక గీసుకొని చేయవలసినవి చేయకూడనివి అని ఈ విషయాలన్నీ రాసుకోవాలి ఉదాహరణకు స్త్రీలందరికీ సోదరునిలాగా మెలగాలి ఇది చేయాలి ఇతరుల ధనానికి ఆశపడవద్దు ఇది చేయకూడనిది ఆశపడవద్దు అనేది అలాగే ఇతరుల మేలు కోరాలి ఇతరులు పొగిడిన పొంగిపోకూడదు ఇతరులు తనపై కోపడ్డా వారి మీద కోప్పడకూడదు ఇలా చేయాల్సినవి చేయకూడనివి విడివిడిగా రాసుకుంటూ వెళ్ళాలి అలాగే ఇతరులకు మేలు చేయాలి చేసిన మేలు చెప్పుకోకూడదు చెడ్డవాళ్ళతో స్నేహం చేయొద్దు మంచివారితో స్నేహం చేయాలి ఎవరితో వాదాలు చేయొద్దు మంచివారికి సేవ చేయాలి ఎవరి పట్ల భేదభావం చూపవద్దు మనసులో ఏదుందో నోటితో అదే మాట్లాడాలి మనసులో చెడును కలిగి ఉండకూడదు చే తప్పులు చేయవద్దు చేసిన తప్పుని ఒప్పుకోవాలి ఇలా మనం చేయవలసిన పనులు ఒక పక్క చేయకూడని పనులు మరొక పక్క వరుసగా రాయాలి పదజాల వినియోగము కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అన్నాడు ఒకటి ఉదాహరణగా ఇచ్చాడు మోదం మోదం అన్న పదానికి పండుగలు మోదంను కలిగిస్తాయి అన్నాడు మోదం అంటే ఆనందం తరువాతి పదం హితం మంచివారికి హితమే చేయాలి హితం అంటే మంచి హర్షించుట పేదలకు సేవ చేస్తే అందరూ హర్షిస్తారు సంతోషం తల్లిదండ్రులకు సంతోషం కలిగించే పనులు చేయాలి పరధనం పరధనం కోసం ఆశ పడకూడదు దుర్గతి పాపాలు చేసిన వారికి దుర్గతి కలుగుతుంది మేలు ఇతరులకు మేలు చేయడం ఉత్తమ గుణం ప్రజల సేవ ప్రజల సేవ చేయువారే గొప్ప నాయకులు ఈ విధంగా ఈ పదాలతో సొంత వాక్యాలు రాయవచ్చు జట్టు పని పద్యాల్లోని పదాల్లో ఏ ఏ పదాలు పుస్తకం చివర అకారాది పట్టికలో ఉన్నాయో చూసి వాటి కింద గీత గీయండి అర్థాలు రాయండి మీరు కొంతమంది గుంపులాగా కూర్చొని అందరూ పాఠ్యపుస్తకాలు పట్టుకోవాలి ఒకరు పద్యాలను తీసిపెట్టుకోవాలి మరొకరు పాఠ్య పాఠ్యపుస్తకం చివర ఉన్నటువంటి అకారాది క్రమంలో ఉన్న అర్థాలను ముందు పెట్టుకోవాలి వారు పద్యాలలో ఉన్న పదాలు ఒకరు చెబుతూ ఉంటే మరొకరు ఆ పద విజ్ఞానంలో ఉన్న పదాలను వెతుకుతూ ఉండాలి అలా ఆ పదవిజ్ఞానంలో ఈ పద్యాలలోని ఎన్ని పదాలు వచ్చాయో వాటి కింద పెన్సిల్తో గీత గీసుకోవాలి భాషను గురించి తెలుసుకుందాం కింది పేరాలో విభక్తి ప్రత్యయాలున్నాయి వాటిని గుర్తించి రాయండి అన్నాడు ఇక్కడ ఇచ్చిన పేర బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి పాటలందు పౌరాణిక వర్తమాన సంఘటనలుంటాయి అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు ఆ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు ఇక్కడ ఒక ఉదాహరణగా పదం ఇచ్చాడు బతుకును ఈ పదానికి విభక్తి ప్రత్యయం ను అనేది ఈ ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం తరువాతి పదం ప్రకృతిని ఇక్కడ పదం రాయాలి ప్రకృతిని ఇక్కడ ప్రకృతిని అన్నదానిలో నీ అనేది విభక్తి ప్రత్యయం నీ అనేది మళ్ళీ ద్వితీయ విభక్తి తర్వాత గౌరీదేవిని మళ్ళీ నీ రావడం జరిగింది కొలవడం బతుకమ్మ పండుగలో పండుగలో అనే పదం రాయాలి లో లో అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయం అంతర్భాగం బతుకమ్మ ను మళ్ళీ ను అనే పదం వచ్చింది ముందే పైన నువ్వు అని ఇచ్చారు కాబట్టి వేరే విభక్తి ప్రత్యయం రాయాలి పేర్చడం కళాత్మక నైపుణ్యం బతుకమ్మ పాటలు లు ఉంది లు అనేది ఇక్కడ రాయాలి పాటలు అని రాసి లు అనేది విభక్తి ప్రత్యయంలో రాసి లు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం అనుబంధాలకు కు అనేది మళ్ళీ విభక్తి ప్రత్యయం అనుబంధాలకు అనే పదం రాసి కు అనేది విభక్తి ప్రత్యయంలో రాయాలి కు అంటే మళ్ళీ షష్ఠీ విభక్తి ప్రత్యయం చేతులతో తో అనే పదం వచ్చింది చేతులతో అని పదం రాసి తో అనేది విభక్తి ప్రత్యయం తో అనేది తృతీయ విభక్తి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు మళ్ళీ లూ వచ్చింది ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి పాటలందు పౌరాణిక వర్తమాన సంఘటనలుంటాయి అందు కొరకు కొరకు రావడం జరిగింది అందు కొరకు అని రాసి కొరకు అనేది విభక్తి ప్రత్యయంలో రాయాలి కొరకు కై చతుర్థి విభక్తి ప్రత్యయం గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు ఆ పూజల వల్ల ఇక్కడ వల్ల వచ్చింది వలన లేదా వల్ల పూజల వల్ల అని అక్కడ రాసి వల్ల అనే పదం విభక్తి ప్రత్యయంలో రాయాలి వల్ల వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి పంచమి విభక్తి అని అక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాతి అభ్యాసము కింది ఖాళీలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తులో రాయండి ఉదాహరణగా ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చెరువు నందు నీరు నిండుగా ఉన్నది నందు అంటే అందు అందు సప్తమి విభక్తి మరొక వాక్యం చదువు డ్యాష్ మూలం శ్రద్ధయే చదువుకు మూలం శ్రద్ధయే ఖు అనేది షష్ఠి చేసిన తప్పు ను చేసిన తప్పును ఒప్పుకొనేవారు ఉత్తములు ను నువ్వు అంటే ద్వితీయ కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటె ప్రమాదకారులు కంటే పంచమి ఘటము డాష్ నీరు నిండుగా ఉన్నది ఘటము నందు లేదా ఘటములో ఏదైనా ఉపయోగించవచ్చు అందు అని వస్తే సప్తమి లో అని వస్తే షష్ఠి అని పెట్టుకోవాలి తరువాతి వాక్యం దేశభక్తులు దేశం డ్యాష్ తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు దేశం కొరకు లేదా దేశం కోసం కోసం అని వచ్చిన కొరకు అని వచ్చిన చతుర్థి తత్పు చతుర్థి విభక్తి హింస డాష్ దేనిని సాధించలేం హింసతో తృతీయ అతడు కుంచతో చిత్రాలు గీశాడు తో అనేది తృతీయ వాదాలు పెట్టుకోవడం వలన మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది వలన అంటే మళ్ళీ పంచమి బాలికలు బహుమానాలు తీసుకోవడానికి వేదికపైకి ఎక్కారు లు అనేది ప్రథమా విభక్తి రైతు నాగలితో పొలం దున్నుతాడు తో అనేది తృతీయ చెరువు లో బట్టలు ఉతుకొద్దు లో షష్ఠి పెద్దల మాటలు డ్యాష్ గౌరవించాలి పెద్దల మాటలను గౌరవించాలి నువ్వు అనేది ద్వితీయ పసివాడు పాలకొరకు లేదా పాల గురించి ఏడుస్తున్నాడు గురించి అని వస్తే ద్వితీయ విభక్తి కొరకు అని వస్తే చతుర్థి బాలబాలికలు స్వయం కృషితో పైకి రావాలి స్వయం కృషితో పైకి రావాలి తో అనేది తృతీయ విభక్తి తరువాతి వాక్యం సుస్మిత డ్యాష్ మానస తెలివైంది సుస్మిత కంటే మానస తెలివైంది కంటే అంటే పంచమి విభక్తి ఆ తర్వాత అవ్యయం అని ఇచ్చాడు మనకు భాషా భాగాలలో చివరిది అవ్యయం కింది తరగతులలో భాషా భాగాలలోని నామవాచకం సర్వనామం క్రియా విశేషణాల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు అవ్యయం అంటే ఏమిటో తెలుసుకుందాం అన్నాడు కింది వాక్యాలను చదవండి నిదానమే ప్రధానం అట్లని సోమరితనం పనికిరాదు మనిషికి వినయం అలంకారం అయితే అతి వినయం ప పనికిరాదు ఆహా ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో ఈ వాక్యాల్లో ఉన్న అట్లని అయితే ఆహా ఇవన్నీ పుంలింగం స్త్రీలింగం లేదా నపుంసకలింగం అనే పదాలు కావు అలాగే వీటికి ఏ విభక్తులు చేర్చలేము ఏకవచన బహువచనాలు కూడా వీటికి ఉండవు కాబట్టి లింగాలు విభక్తులు వచనాలు శూన్యమైనవి అంటే లింగములు విభక్తులు వచనము లేనటువంటి పదాలను మనం అవ్యయాలు అంటాం లింగవచన విభక్తి శూన్యమైన పదాలు అవ్యయాలు కింది వాక్యాల్లో ఉన్న అవ్యయ పదాల కింద గీత గీయండి ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది ఆహా అనేది అవ్యయం ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు అట్లని అవ్యయం షభాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు షభాష్ అనేది అవ్యయం విజ్ఞానం మరియు వినోదం అందరికీ అవసరం మరియు అనేది అవ్యయం అమ్మో ఆ కుక్క కరుస్తుంది అమ్మో అనేది అవ్యయం ధనం సంపాదించాలి అయితే అందులో కొంత దానం కూడా చేయాలి అయితే అనేది అవ్యయం కాబట్టి లింగ వచన విభక్తి శూన్యమైన పదాలన్నీ అవ్యయాలు అని గుర్తుంచుకోవాలి లింగాలు అంటే పుంలింగం స్త్రీలింగం నపుంసకలింగం ఉండని పదాలు విభక్తి అంటే విభక్తి ప్రత్యయాలు చేరనటువంటి పదాలు అలాగే వచనము ఏకవచనము బహువచనం వంటివి తెలియనటువంటి పదాలన్నీ అవ్యయాలు అనవచ్చు ప్రాజెక్టు పని ఇవ్వడం జరిగింది మీకు బాగా నచ్చిన శతకాల్లోని ఏవైనా ఐదు పద్యాలను సేకరించి భావాలు రాయండి నివేదిక రాసి చదివి వినిపించండి మీకు నచ్చినటువంటి ఏవైనా ఐదు శతక పద్యాలు తీసుకోవాలి అంటే మన పాఠ్యపుస్తకంలో లేనటువంటి పద్యాలను ఇతర పుస్తకాల నుండి మనం సేకరించాలి వాటి పద్యాలు భావాలు రాసి దాని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో ఒక నివేదిక రాసి వినిపించమని అడుగుతున్నాడు తరువాత నేనివి చేయగలనా మీరు ఈ పాఠ్యభాగమంతా చదివారు కాబట్టి శతక పద్యాల గొప్పతనం గురించి చెప్పగలను అవును చెప్పగలగాలి అపరిచిత పద్యాన్ని చదివి తప్పొప్పులు గుర్తించగలను మీకు ఇంతకుముందు తెలియనటువంటి ఒక పద్యం ఇచ్చినా దా పద్యాన్ని చదివి మీరు అర్థం చేసుకోగలగాలి కింద తప్పప్పులు ఇచ్చినా ఖాళీలు ఇచ్చినా ఇచ్చినా రాయగలగాలి అవును శతక కవుల వల్ల సమాజానికి కలిగే మేలు గురించి రాయగలను మనం ఒక ప్రశ్న వ్యాసరూప ప్రశ్న తెలుసుకున్నాం శతక పద్య శతక కవుల వల్ల సమాజానికి కలిగే మేలు మనం అన్ని శతకాలు అవసరం లేదు మన పాఠ్యపుస్తకంలో ఇచ్చిన శతక పద్యాలే తీసుకొని వాటి వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుందో మనం చెప్పగలగాలి చెప్పగలరు మనం ప్రశ్న గురించి తెలుసుకున్నాం కాబట్టి శతక పద్యాల్లోని భావాల ఆధారంగా మనం చేయకూడనివి చేయవలసినవి పట్టిక రూపంలో తయారు చేసి ప్రదర్శించగలను మనం సృజనాత్మకత ప్రశ్న గురించి తెలుసుకున్నాం ప్రతి పద్య భావాన్ని తీసుకొని అందులో మనం చేయవలసిన పనులన్నీ ఒక పక్క చేయకూడని పనులన్నీ మరొక పక్క రాసుకుంటూ వెళ్ళాలి ఇలా మనం ఒక పది అంశాలనైనా రాయగలుగుతాం కాబట్టి అవును అని మనం టిక్ చేయాల్సి ఉంటుంది చివరగా సూక్తి ఇవ్వడం జరిగింది పాతదంతా బంగారం కాదు కొత్తదంతా ఇత్తడీ కాదు తెలివైన వాడు మంచిని ఎక్కడి నుండైనా స్వీకరిస్తాడు కాబట్టి మనం ఎదువరిలోనైనా ఏ పుస్తకంలోనైనా ఏ పాఠ్యభాగంలోనైనా ఏ మనిషిలోనైనా మంచిని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి అంతే తప్ప చెడుని కాదు చెడుని వదిలేయాలి మంచిని స్వీకరించాలి అదే గొప్ప మనిషి యొక్క లక్షణం